సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలో పశువుల సంతకు వేళం నిర్వహించారు। పట్నంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గన్నే వనితా భూమిరెడ్డి కమిషనర్ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పశువుల సంత వేళం హోరాహోరీగా సాగింది। వేళం పాటలో లచ్చపేట నర్సింలో 15,11,000 రూపాయలకు పాట పాడగా గజ్వేల్కి చెందిన రాజేశం 15,12,000 రూపాయలు అత్యధిక వేళం పాడి పశువుల సంతను కైవసం చేసుకున్నారు। గత సంవత్సరంలో 9,02,360 రూపాయలు ఉండగా ఈ సంవత్సరం 15,12,000 రూపాయలు పాడంతో గత సంవత్సరం కంటే సుమారు 6,09,640 రూపాయలు ఎక్కువగా పెంచడం జరిగింది। ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి పశువుల సంత వేలంపాట వేయడం జరిగిందన్నారు। వేలంలో నిర్ణయించిన రేట్లు మాత్రమే వసూలు చేయాలని నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే వారి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు। వారి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు। వేలం ద్వారా వచ్చిన డబ్బులను మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని తెలియజేశారు। 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తైబజారు మరియు అలాగే పశువులంగడి వేలం వేయడం జరిగింది। తైబజారులో 15,00,000 సర్ప్లస్ నిర్ణయించడం జరిగింది। అట్టి దానిలో 5,65,000 పాట పాడి ఆపేస్తున్నారు। కావున అట్టి వేలం తిరిగి మళ్ళీ నిర్వహిస్తాము। అలాగే పశువుల సంతది గత సంవత్సరం 9,02,360 రూపాయలకు తైబదర్ వేలం దక్కించుకున్నారు। ఈ సంవత్సరం 15,12,000 అత్యధిక పాట పాడి తలకొక్కుల రాజేశం గారు ఇట్టి వేలం పాటను దక్కించుకున్నారు। ఇట్టి వేలం 1/4/2023 నుంచి అమలులో ఉంటుంది। ప్రస్తుతానికి నిర్వహిస్తున్న మార్కెట్ బస్ డిపో పక్క నుండి స్థానిక మాలకుంటలోకి మార్చడం జరుగుతుంది। 1 ఏప్రిల్ నుంచి ఎవరైనా స్థానిక మాలకుంటలో జరిగే పశువులంగడిలో పశువులను విక్రయించాలని కోరుకుంటున్నాం। ఇట్టి పశువులంగడిలో పశువులు అమ్మిన వారికి కొన్న వారికి 80 రూపాయల చొప్పున చెల్లించవలను, మేక ఒక్కటికి 40 రూపాయల చొప్పున చెల్లించవలను। ఇట్టి ధరల పట్టికను స్థానిక మార్కెట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది। నిబంధనలను ఉల్లంఘించినచో వారి యొక్క టెండర్ని రద్దు చేయడం జరుగుతుంది। అలాగే ఎవరికైనా ప్రాబ్లం ఉన్నచో మున్సిపల్లో సంప్రదించాలని కోరుచున్నాను। 2023 సంవత్సరం కోసం 15,12,000 పాట ఇక్కడ జరిగింది। మాకు దుబ్బాక మున్సిపాలిటీ పాలకవర్గము కమిషనర్ గారు అందరూ మాకు సహకరించాలని, గ్రామస్తులు మీడియా మిత్రులు మున్సిపాలిటీ పద్ధతి ప్రకారం మాకు సహకరించాలని మీడియా మిత్రులను గ్రామ ప్రజలను కౌన్సిలర్లను అందరినీ కోరడం జరిగింది।